ేమ్స్ బిరాజమణి సిఆర్టీ బయోసైన్స్ స్కూల్ కేజీబీవీ ములుగు సబ్జెక్ట్ బయోసైన్స్ డిస్టిక్ సిద్దిపేట్ ఆరవ తరగతి సామాన్య శాస్త్రంలోని మొదటి పాఠమైన మన ఆహారంలోని ఆహార పదార్థాలు దినుసుల గురించి చదువుకుందాం ఈ చిత్రాలను పరిశీలించినప్పుడు పరిగెత్తడం పనిచేయడము మనం గమనిస్తున్నాము మరి పనిచేయడానికి పరిగెత్తడానికి ఏం కావాలి శక్తి కావాలి శక్తి ఎక్కడి నుండి లభిస్తుంది ఆహారం నుండి లభిస్తుంది కాబట్టి మనము మన ఆహారము పాఠంలోని ఆహార పదార్థాలు మరియు వంట దినుసుల గురించి నేర్చుకుందాం దాదాపుగా మనము మన ప్రాంతంలోని ప్రజలు ఇష్టపడే కొన్ని ఆహార పదార్థాలు చపాతి ఇడ్లీ వడ సాంబార్ సమోసా దోసే చట్నీలు పాయసం అన్నము వివిధ రకాల కూరలు అయిన చికెన్ పప్పు సాంబార్ మరియు ఐస్ క్రీమ్ ఇష్టమైన ఆహార పదార్థాలుగా తీసుకుంటాము ఇన్ని రకాల ఆహార పదార్థాలను చూసాం కదా వాటిని ఎలా తయారు చేస్తారు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏమిటి ఆహారపు దినుసులు ఎక్కడి నుండి లభిస్తాయో ఇప్పుడు మనము చూద్దాం ఉదాహరణకు అన్నం వండడానికి కావలసిన పదార్థాలు నీళ్ళు మరియు బియ్యం రెండే రెండు పదార్థాలు అవసరమవుతాయి ఒక ఆహార పదార్థాన్ని ఎలా తయారు చేద్దామో చూద్దాం అందులో వెజిటేబుల్ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ చాలా టేస్టీ ఎలా తయారు చేద్దామో చూద్దాం దానికి కావాల్సినవి ఒక గ్లాస్ బియ్యము తీసుకొని ఒక కప్పులో పోసి వాటికి నీళ్ళను యాడ్ చేసి కొద్దిసేపు నానబెట్టాలి మరియు ఒక ప్యాన్ తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిపైన ఒక టీ స్పూను నెయ్యి వేసి అందులో రెండు టీ స్పూన్ల నూనెను కలపాలి వేడైన తర్వాత అందులో కుంద ద్రవ్యాలైన యాలకులు దాల్చన చెక్క జాపత్రి లవంగాలు మరియు బిర్యానీ ఆకు వేసి కలిపి సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి దాంతోపాటు క్యారెట్ ముక్కలు బంగాళదుంప ముక్కలు టమాటా ముక్కలు మరియు పచ్చి బఠానీలను కలపాలి కలిపి బాగా మిక్స్ చేయాలి తర్వాత ఒక నిమిషం తర్వాత వాటికి ఒక టీ స్పూను అల్లంను యాడ్ చేయాలి అల్లంతో పాటు కావలసినంత ఉప్పు పెరుగును కూడా కలిపాలి కలిపి బాగా మిక్స్ చేయాలి దాంతోపాటు కొత్తిమీర పుదీనా ఆకులు వేసి అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలపాలి దాంతోపాటు బిర్యానీ మసాలాను కూడా వేసినట్లయితే మంచి టేస్టీ వాసన కూడా వస్తుంది ఇప్పుడు మనము దీనికి ఏం చేయాలి నానబెట్టుకున్న బియ్యాన్ని కలిపి ఈ బియ్యానికి సరిపడాన్ని వాటర్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని కలిపి బాగా మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టాలి సో పెట్టిన తర్వాత దాన్ని స్టవ్ మీద పది నిమిషాలు ఉంచినట్లయితే టేస్టీగా ఉన్నటువంటి బిర్యానీ అనేది రెడీ అవుతుంది ఈ విధంగా బిర్యానీ తయారు చేస్తారు ఇప్పటిదాకా మనం చూసినటువంటి అన్నము అనే ఆహార పదార్థము మరియు బిర్యానీ అనే ఆహార పదార్థము తయారు కావడానికి వివిధ రకాల పదార్థాలను ఉపయోగించాము మరి ఉపయోగించిన పదార్థాలను ఏమంటారు దినుసులు అంటారు అంటే ఒక ఆహార పదార్థం తయారు కావడానికి చాలా రకాల దినుసులు అనేటివి అవసరపడతాయి సో వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేయడానికి ఉపయోగించిన వివిధ రకాల పదార్థాలను దినుసులు అంటారు కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే బిస్కెట్ ప్యాకెట్స్ కానీ ఇతర ప్యాకెట్లలో నిల్వ చేసినటువంటి ఆహార పదార్థాల యొక్క ర్యాపర్స్ పైన అంతులో వాడబడిన దినుసుల వివరాలు రాసి ఉంటాయి వాటిని మనము గమనించాలి అంటే ఈ ఆహార దినుసులు ఎక్కడి నుండి లభిస్తాయని మీరు ఊహిస్తున్నారు అంటే అవి మొక్కలు జంతువులు మరియు ఇతర వనరుల నుండి లభిస్తాయి ఇప్పుడు మనము మొక్కల నుండి లభించే ఆహార పదార్థాలు లేదా ఆహార దినుసులను చూద్దాము అందులో వివిధ రకాల కూరగాయలు మరియు పండ్లు లభిస్తాయి ఇక్కడ మనము చూస్తున్నవి వివిధ రకాల పండ్లు అవి మీకు బాగా తెలిసినవే వాటి పేర్లు చెప్పండి చూద్దాం ఆరెంజ్ మ్యాంగో చెర్రీ ఫ్రూట్స్ సీతాఫలం యాపిల్ బనానా మొక్కల వివిధ భాగాలను కూడా ఆహారంగా తీసుకుంటాము ఉదాహరణకు క్యాబేజీ కొత్తిమీర పాలకూర యొక్క ఆకులను ఆహారంగా ఉపయోగిస్తాము కాలీఫ్లవర్ మొక్క యొక్క పువ్వును టమాటా వంకాయల యొక్క కాయలను అల్లము పసుపు బంగాళదుంప చెరుకు వెల్లుల్లి లాంటి వాటిలో కాండం క్యారెట్ లాంటి కొన్ని మొక్కలు ఆహార పదార్థాలను వేలలో నిల్వ చేసుకుంటాయి దానిని మనము దుంపలు అంటాము ఈ దుంపలను మనము ఆహారంగా తీసుకుంటాము ఆవాల లాంటి మొక్క యొక్క విత్తనాలను ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది జంతువుల నుండి కూడా ఆహార పదార్థాలు లభిస్తాయి ఉదాహరణకు ఆవు మేక గొర్రెలు మనకు మాంసాన్ని ఇస్తాయి దానితో పాటు పాలను కూడా ఇస్తాయి బాతులు కోళ్ళ వండి పక్షుల నుండి మాంసంతో పాటు గుడ్లు కూడా లభిస్తాయి ఆహార పదార్థాలు లభించే ఇతర వనరులు వీటిని ఖనిజ లవణాలు లేదా ఖనిజ వనరులు అంటారు ఉదాహరణకు ఉప్పు మరియు నీరు సుగంధ ద్రవ్యాలు అనేవి కూడా ఒక రకమైన ఆహార దినుసులే ఇవి ఆహార పదార్థాలకు రుచిని మరియు వాసనను ఇస్తాయి వీటిని వివిధ రకాల వంటకాలలో ఉపయోగిస్తారు ఉదాహరణకు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు డ్రై ఫ్రూట్స్ వీటిని ఎండిన పండ్లు అంటారు ఉదాహరణకు బాదం వాల్నట్స్ జీడిపప్పు కిస్మిస్లు మరియు పల్లీలు వీటిని కూడా ఆహార పదార్థాలు వండడంలో ఉపయోగిస్తారు